ఏపీని అలాడిస్తున్న వాయుగుండం నెమ్మదిగా ఒడిశా వైపు కదులుతోంది. ప్రెజెంట్ శ్రీకాకుళం తీరానికి సమీపంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ వాయుగుండం. ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో విజయవాడ నగరం అల్లాడిపోయింది. బస్టాండ్ పరిసరాలు నీటమునిగాయి. సాయంత్రం 6 గంటల తర్వాత వర్షం తెరిపించింది. అయితే ఇప్పటికీ రహదారులపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. దుర్గగుడి ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు. ఇక గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద హైవేపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.